హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంటిఆర్ యుఏ వ్లాగ్స్. ప్రెసెంట్ గా మనం అబుదాబిలో ఉన్న యాస్ వాటర్ వాల్ దగ్గర ఉన్నాం. ప్రెసెంట్ గా పార్కింగ్ దగ్గర ఉన్నాం. చెల్లో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ. హైకే మిక్కీ, సే హాయ్ బేటా. ఇప్పుడు మనం వచ్చేసి టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాం. టికెట్ వచ్చేసి అడల్ట్స్ కి 290 దిరాం అరౌండ్, అండ్ కిడ్స్ కి వచ్చేసి 250 దిరాం. టికెట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు కిడ్స్ హైట్ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. హైకే, చెక్ యువర్ హైట్. మనం ఏమైనా ఎక్స్ట్రా లగేజ్ తీసుకొస్తే దాన్ని సేఫ్ గా ఇక్కడ లాకర్ రూమ్ లో అయితే పెట్టేసి వెళ్ళొచ్చు. మేమైతే మా లగేజ్ లాకర్ రూమ్ లో పెట్టేసి వెళ్తున్నాం. మా కిడ్స్ అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. యాక్చువల్గా అయితే ఇందులో చాలా బిగ్ బిగ్ స్లైడర్స్ అయితే ఉన్నాయి, కానీ మేము రావడంతో మాత్రం ఇదే కనిపించింది. సో వచ్చిన ఎక్సైట్మెంట్ లో మాత్రం చాలా టైం ఇక్కడే స్పెండ్ చేసాం. మోర్ దెన్ 2 అవర్స్ ఇందులోనే స్పెండ్ చేసాం. మా కిడ్స్, మా ఆయన అందరూ అయితే స్విమ్మింగ్ చేయడం స్టార్ట్ చేశాం. మోస్ట్ ఆఫ్ ద టైం మాత్రం ఇక్కడే స్పెండ్ చేశాం. అవును, వీలేంటి రెయినీ సీజన్ లో వాటర్ పార్క్ వచ్చారనుకుంటున్నారా? మాకు ఇంకా సమ్మరే అండి ఇక్కడ. Wow, it's very nice. We are enjoying so much. Wow, we are enjoying in water park. Woo! Hi, Heike. Hi, Mommy. Now we are going to kids' playground. కిడ్స్ ప్లే గ్రౌండ్ లో అయితే చాలా టైప్స్ ఆఫ్ స్లైడర్స్ అయితే ఉన్నాయి. పిల్లలు అయితే చాలా స్లైడింగ్స్ చేయొచ్చు. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ఏరియాలో మాత్రం. దిస్ ఇస్ మెయిన్లీ ఫర్ కిడ్స్. చూడండి కిడ్స్కి ఎన్ని టైప్స్ ఆఫ్ స్లైడర్స్ ఉన్నాయో ఇక్కడ. ఇప్పుడు మనం వేరే ఏరియాకి వెళ్తున్నాం. ఈ ఏరియా అయితే నాకు చాలా బాగా నచ్చింది. దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్. ఇక్కడ కూడా అన్ని స్లైడర్స్ ఉన్నాయి, కానీ చాలా పెద్ద పెద్ద స్లైడర్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ బిగ్ వాటర్ స్లైడర్స్ ఉన్న ఎవ్రీ ఏరియాలో మనం ఫైనల్గా వాటర్లో వచ్చి పడతాం. బట్ ఇక్కడ చూడండి, ఫైనల్గా మాత్రం మనం చాలా సేఫ్గా సెక్యూర్గా భయం లేకుండా చేసాం. అసలే మనకు స్విమ్మింగ్ రాదు కదా, సో అందుకే నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి రోలర్ కోస్టర్ టైప్లో ఉంది. ఆల్మోస్ట్ యాస్ వాటర్ వాల్ మొత్తం పైనుండి చూడొచ్చు, కానీ కొంచెం భయంగానే ఉంది. ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్. పిజ్జా, బర్గర్ అన్నీ ఉన్నాయి. Thank you.
ఇంకా డ్రాగన్ స్లైడర్స్, డోనర్ స్లైడర్స్ కూడా ఉన్నాయి, మేము చేసాం. బట్ టైం అవుతుందని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళొచ్చాం, వీడియోస్ తీసే టైం లేదు. హలో, యాక్చువల్గా అయితే 6:30 తర్వాత మాత్రం అసలు వాటర్లోకి ఎందులోకి అలో చేయలేదు. మీరు చాలా ఎంజాయ్ చేయాలి అనుకుంటే కొంచెం ఎర్లీగా వెళ్ళాలి. 10 అలా ఉండేలా వెళ్తే డే అంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.